శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, మంచి ఉద్యోగం పొందాలి అంటే తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించి ఇంట్లో నుంచి బయలుదేరడం చాలా చాలా మంచిది నాన్న. ఈ విధంగా ఆచరించడం అంటే ఎక్కడి నుంచైనా ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి వచ్చిన కాల్ లెటర్ అనేది అలా వచ్చినా, లేదా వీళ్ళు ప్రయత్నం చేయడానికి వెళుతున్నా, తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పెద్దవాళ్ళతోటి రాళ్ల ఉప్పు, గళ్ళ ఉప్పు అని ఉంటుంది, ఆ ఉప్పు కొంచెం చేతిలో తీసుకొని, అది అమ్మ కావచ్చు, అక్కయ్య కావచ్చు, అత్తగారు కావచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి ఉంటే వాళ్ళతోటి ఇటు 12 సార్లు, ఇటు 12 సార్లు అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 12 సార్లు పెద్దవాళ్ళ చేత దిష్టి అనేది తీయించుకుని, ఆ తర్వాత గనక మీరు బయలుదేరి గనక వెళితే డెఫినెట్గా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకోసం అలా చెప్పారు అంటే దాని అంతరార్థం, అంతవరకు కూడా పలానా రేపు వీడికి ఇంటర్వ్యూ ఉంది లేదా ఆమెకి ఇంటర్వ్యూ ఉంది అని డెఫినెట్గా వస్తుంది అని కొన్ని హోప్స్ పెట్టుకొని ఇలా దాని పరంగా మాటలు అనేవి, చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి. అన్నప్పుడు ఏమవుతుంది, అది దిష్టి అని అంటారు, అది ఒక టైప్ ఆఫ్ దిష్టి తగలడము అని అంటారు. అందుకని ఆ గృహంలోని పెద్దవాళ్ళ చేతనే చక్కగా దిష్టి దించుకుని గనక వీళ్ళు బయలుదేరితే దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. అలా దిష్టి పోవటం వలన వారు కోరుకున్నటువంటి ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్షణ శిల అన్నటువంటి దైవిక వస్తువుని కూడా తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకుని వెళ్ళండి నాన్న. శ్రీచక్రము అన్న ఆ వస్తువుని బీరువా లాకరులో పొందుపరచండి. మీరు కానీ మీ మదర్ కానీ మీ పెద్దవాళ్ళు ఎవరితో అయినా చక్కగా బీరువా లాకరులో మంచి ఉద్యోగం రావాలి అని చెప్పి అనుకుని చక్కగా బీరువా లాకరులో పొందుపరిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న. ఎందుకనంటే ఇలాంటివి తెలియజేసేది దృష్టి దోషం తొలగిపోవడానికి. ఇప్పుడు చేతికి శక్తి కంకణం తప్పనిసరిగా ధరించాలి అని అంటాను. ఎందుకు, నరదృష్టి పోవడం కోసము, దృష్టి దోషము తొలగిపోవడం కోసం చక్కగా సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా అర్హత తగిన ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గురువారం నాడు బూందీ లడ్డూలు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో లేదా మీ సమీపంలో ఒక గణపతి గుడి కావచ్చు, ఆంజనేయ స్వామివారి గుడి కావచ్చు, ఏదైనా దేవాలయంలో చక్కగా బూందీ లడ్డూలు అనేవి నైవేద్యం పెట్టించి మీరు కొంచెం ప్రసాదం స్వీకరించి మరికొంతమందికి మీ చేతి మీదుగా ఆ ప్రసాదాన్ని పంచటం ద్వారా అర్హత తగిన ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.